టీమిండియాకు విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఇటీవలే T20 వరల్డ్ కప్ తో పొట్టి ఫార్మాట్ కు బాయ్ చెప్పేశాడు. ఫైనల్లో హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను నిలిచాడు. కానీ ఆ వెంటనే అంతర్జాతీయ T20లకు బాయ్ చెప్తున్నట్టుగా ప్రకటించాడు. అభిమానుల గుండెలు బద్దలయ్యేలా చేశాడు. అయితే పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పడానికి వరల్డ్ కప్ విజయమే మంచి సందర్భమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ T20లో కోహ్లీ చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదంటున్నారు. స్టార్ ప్లేయర్ ప్లేస్ ను భర్తీ చేయడం అంత ఈజీ కాదంటున్నారు. నిజానికి పొట్టి ఫార్మాట్లో ఎన్నో స్టాండర్డ్స్ ను కోహ్లీ సెట్ చేశాడు. అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో కింగ్ 2వ స్థానంలో ఉన్నాడు. 4188 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ T20లో 4000 పరుగుల మార్కును టచ్ చేసిన తొలి ఆటగాడు కోహ్లీనే. స్టార్ ప్లేయర్ యావరేజ్ 48.69. ఇది కూడా సెకండ్ హైయెస్టే. కోహ్లీ కంటే ఎక్కువ యావరేజ్ను పాకిస్తాన్ ఆటగాడు రిజ్వాన్ సాధించాడు. రిజ్వాన్ 48.72 యావరేజ్తో పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్ 6 ప్లేయర్ల జాబితాలో విరాట్, రిజ్వాన్ మాత్రమే 48కి పైగా యావరేజ్ను నమోదు చేశారు. మిగతా ప్లేయర్ల యావరేజ్ 42లోపే ఉంది. ఎలైట్ లిస్టులో ఉన్న ప్లేయర్లలో ఎక్కువసార్లు నాట్అవుట్గా ఉన్నది కోహ్లీనే. విరాట్ మొత్తంగా 31 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచాడు. అంతేకాదు, ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. అంతర్జాతీయ T20లో కోహ్లీ 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 15 సార్లు ఈ అవార్డులను దక్కించుకున్నాడు. 2014-2016 T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కోహ్లీ నిలిచాడు. T20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించాడు. 1292 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 2014లో 319 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 2016లో 273 పరుగులు కొట్టాడు. 2022 వరల్డ్ కప్ లో 296 పరుగులు సాధించాడు. T20 వరల్డ్ కప్ లో విరాట్ యావరేజ్ 58.72. 500కు పైగా పరుగులు సాధించిన ప్లేయర్లలో ఇది అత్యధిక యావరేజ్. 15 హాఫ్ సెంచరీలు కొట్టాడు. T20 వరల్డ్ కప్ లో 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్స్, ఫైనల్స్ లో 103.50 యావరేజ్ తో విరాట్ ఆకట్టుకున్నాడు. చేజింగ్ లో 67కు పైగా యావరేజ్ ను సాధించాడు. మొత్తంగా రికార్డుల్లో కోహ్లీ అసలైన కింగ్ అనిపించుకుంటున్నాడు.